బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. 18న మంత్రి హరీష్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2021-22 బడ్జెట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి 11 గంటలకు అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చించాలి, దేనికెంత సమయం కేటాయించాలి తదితరాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే మరుసటి రోజుకు వాయిదా పడతాయి. 16న దివంగత ప్రజా ప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ప్రకటించనున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 18న ఉదయం 11:30 సభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని సమాచారం అందుతోంది. బడ్జెట్ సంబంధ అంశాలను అధ్యయనం చేసుకోవడానికి సభకు 19వ తేదీన సెలవు ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి బడ్జెట్ పై చర్చలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన పద్దులపై విస్తృత చర్చ జరగనుంది. ఇక మరోవైపు అసెంబ్లీలో ఈసారి కొత్త సభ్యులు కనిపించనున్నారు. శాసనసభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తొలిసారి అడుగుపెట్టనున్నారు. శాసన మండలిలోకి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కవిత, గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు అడుగుపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, బడ్జెట్ తో పాటు ఏ ఏ అంశాలను అసెంబ్లీలో చర్చించనున్నారు? అంటే ముఖ్యంగా బడ్జెట్ తో పాటు ప్రజా సమస్యలు ప్రధాన ఎజెండాగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈసారి ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రజల అంశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇంతకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదో వాటన్నిటినీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అసలు ఈసారి సమావేశాలు హాట్ గా చాలా వాడి వేడిగా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి యొక్క నివేదిక రూపొందించారు. ఇక తుది మెరుగులు దిద్దుతున్నారున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి హరీష్ రావు అధికారులతో సమావేశం అవుతా ఉన్నారు. ఇక మొత్తానికి ఈ బడ్జెట్ అంచనాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తా ఉన్నట్టు స్పష్టమవుతా ఉంది. బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒకసారి సమీక్ష నిర్వహించారు. తర్వాత హరీష్ రావు కూడా సంబంధిత శాఖ అధికారులతో 2 సార్లు సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా కూడా నిన్న కూడా ఒకసారి హరీష్ రావు ఆల్రెడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 1-2 రోజుల్లోనే ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత వెంటనే బడ్జెట్ అంచనాలు ఖరారవుతాయి అనేటువంటిది స్పష్టమవుతా ఉంది. ఈసారి వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టొచ్చు అనేటువంటిది అంచనాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కాస్త ప్రభావం నుంచి ఆయా రంగాలన్నీ కూడా కోలుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. అనేక రంగాలు ఇంకా కొన్ని కోలుకోలేదు. అవి అన్ని కూడా పాత పద్ధతి స్థితిలో ఒక నార్మల్ స్థితిలోకి వచ్చినటువంటి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం కూడా రాష్ట్రానికి ఆదాయం ఒక రాబడి ఏదైతే ఉందో కాస్త తగ్గి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని రంగాలు కోలుకోలేదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటిది ఇక ఫిట్మెంట్ సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎన్నికల హామీలో నిరుద్యోగ భృతి, అలాగే ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు సాగింపు అలాగే కొనసాగింపు కావచ్చు, ఇంకా మిగతా కొత్త పథకాలను ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం కావచ్చు. వీటన్నిటికీ నిధులు భారీగా అవసరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరి ఈ కొత్త పథకాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇంకా మరికొన్ని ఫిట్మెంట్ ఉద్యోగులకు కానీ వీటన్నిటికీ అమలు చేయాలంటే రాష్ట్రానికి సరైనటువంటి నిధులు అవసరం ఉంటుంది. ఆ నిధులకు సంబంధించి ఇంతమందికి రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాలో జమ చేసి వాటి ద్వారా కొన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయం ఉంది. మరి ఆ విషయాన్ని ఈసారి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ప్రతిపక్షాలు అయితే లేవనెత్తేటువంటి అవకాశం ఉందో వాటిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు చాలా హాట్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ఈసారి ఎమ్మెల్సీ కవిత కావచ్చు, గోరట్టి వెంకన్న, అలాగే బీజేపీ నుంచి నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావు కూడా ప్రధానంగా ఈ సభకు ఆకర్షణగా నిలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మధురి, థ్యాంక్ యూ మధు.